తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి చంద్రశేఖర్ రెడ్డి గెలుపు మరింత బాధ్యతను పెంచుందన్నారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయులు సానుకూలంగా ఉన్నారని కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎంతో బాధ్యతగా తనకిచ్చిన ఈ అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ టీచర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళతానన్నారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన చంద్రశేఖర్ రెడ్డి గత ఐదు నెలలుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దాదాపుగా ఐదు నెలల నుంచి బాగా కష్టపడుతున్నాము మేము కానీ మా అభ్యర్థులు కానీ ఎప్పుడు కూడా కష్టపడి ఈరోజు ఈస్ట్ అండ్ వెస్ట్ రాయలసీమలో అక్కడ ఎక్కడి కూడా ప్రచారంలో కూడా ముందు దూసుకెళ్తూ ఉన్నారు అదేవిధంగా ఎక్కడ కూడా టీచర్స్కి కానీ అలాగే లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్కి ఎవరికైనా కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా అన్నిటిని కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తూ అక్కడక్కడే కూడా సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది ఈరోజు ఈ అభ్యర్థులను గెలిపిస్తే ఖచ్చితంగా మాకంటూ ఒక నమ్మకం ఉంటుంది అనే భరోసా మా అభ్యర్థులు కల్పించారు కాబట్టి ఈరోజు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది ఇది చాలా సంతోషంగా ఉంది గ్యాప్ అన్నది కొంతమంది క్రియేట్ చేస్తున్నటువంటి అంశమే టీచర్ల దగ్గరికి వెళ్ళి మనం ఎడ్యుకేషన్ సిస్టమ్కి గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ప్రోత్సాహం కానీ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చెప్తున్నప్పుడు చాలా సంతోషంగానే ఫీల్ అవుతున్నారు అయితే కొంతమందిలో అయితే ఆ గ్యాప్ ఉంది దాన్ని తప్పకుండా రెక్టిఫై చేసి ఏది గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ఈ ప్రయారిటీస్ అవన్నీటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం మరల ప్రభుత్వానికి టీచర్లందరినీ కూడా దగ్గర చేయడంలో టీచర్లకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటిని కూడా పరిష్కరించడంలో వీరి తరపున నేను ప్రభుత్వం మధ్యలో ఒక వారధిగా ఉంటానని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను